మాజీ మంత్రి వివేకరెడ్డిని తానే గొడ్డలతో నరిగి చంపానని పదే పదే చెప్పిన విచారణలో సీబీఐ ఎదుట ఒప్పుకున్న పులివెందుకు చెందిన షేక్ దస్తగిరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం చదువు పట్టకపోవడంతో డ్రైవింగ్ నేర్చుకున్న ఇతగాడి ప్రస్తుత వయసు ఇరవై ఐదేళ్ళు అప్పట్లో యాదాటి సునీల్ యాదవ్ ద్వారా వివేకానంద రెడ్డి వద్ద చేరాడు ఆర్థిక కారణాల సునీల్ యాదవ్ ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడ్డాడు రెడ్డిని హత్య చేస్తే పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని సునీల్ యాదవ్ చెప్పడంతో అందుకు దస్తగిరి అంగీకరించాడు ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది మార్చ్ పద్నాలుగున కదిరికి వెళ్ళి గొడ్డలు కొనుగోలు చేశాడు అదే రోజు అర్ధరాత్రి తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరి కలిసి ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి సకాహారంతో వివేకాన్ని హత్య చేశారు డ్రైవర్ స్థానంలోకి వచ్చిన నీరుగట్టు ప్రసాద్ తనను చంపుతున్నట్లు వివేకతో టెట్ నోట్ రాయించారు ఇదంతా గొప్ప గణకార్యం అన్నట్లు చెబుతున్న దస్తగిరికి స్థానిక టీడీపీ నేత బీటెక్ రవి తోడయ్యారు పులివెందులకు చెందిన బీటెక్ రవి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుట్రపన్ని రెడ్డిని ఓడించిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో బీటెక్ రవి నుంచి దస్తగిరికి ఆర్థికంగా మంచి తోడ్పాటు లభించింది వీరిద్దరికి వివేక కూతురు అల్లుడు తెరవెనుక నుండి మద్దతు ఇస్తున్నారు దీంతో దస్తగిరి ఆగడాలకు అడ్డలేకపోయిందని అంటున్నారు వివేక హత్యకు ముందు ఎప్పటికప్పుడు కష్టపడితేనే పూట గడిచేది దస్తగిరికి వంద రూపాయల కోసం ఐదారుగురికి మెసేజ్లు పెట్టిన ఘటనలు కూడా కోకొలలు ఇప్పుడు కాలు దూతే స్కార్పియో కారు చుక్క ముక్క లేనిదే భోజనం లేదు ఖరీదైన స్కాచ్ వెంటే ఉంటుంది ఖరీదైన దుస్తులు ఆహార్యం మారిపోయింది వెరిసి దౌర్జన్యాలు దందాలు వివేక హత్య తర్వాత డ్రైవర్ దస్తగిరి విలాసవంతమైన జీవనం ఆరంభించాడు అప్పులు తీర్చేశాడు ఖరీదైన స్కార్పియో వాహనానికి యజమాని అయ్యాడు కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు ఫోన్లోనే పంచాయతీలు చేస్తున్నాడు ప్రాణరక్షణ నిమిత్తం ఎస్కాట్ కూడా వచ్చి చేరింది ఇంటి వద్ద బందోబస్తు పోలీసులు పికెట్ సైతం ఏర్పాటు చేశారు వీటన్నిటితో రెచ్చిపోతున్నాడు వైఎస్ వివేక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టు మీట్లెక్కి తెచ్చారు వైపు దస్తగరి మీడియా సమావేశం మరోవైపు కోర్టులో డాక్టర్ సునీత ఇంప్లీ పిటిషన్లు సమాంతరంగా తెరపైకి వస్తున్నాయి తెర వెనుక మంత్రాంగం మేరకే గల్లీలో ఈ దస్తగిరి మీడియాతో మాట్లాడితే సునీత కోట్లు ఇంప్లీడ్ అవుతున్నారు దస్తగిరి చేసిన తప్పుకు ఎక్కడ పశ్చాత్తాపం కనిపించడం లేదు హీరోయిజం ప్రదర్శించేలా మీడియా సమావేశంలో గంటల తరబడి వివేక హత్య గురించి కథ చెప్పినట్లు చెబుతున్నాడు ఏకంగా సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని పదే పదే ప్రకటిస్తూ తను సెలబ్రిటీ అన్నట్టు చలరేగిపోతున్నాడు పైనుంచి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సూచనల మేరకే స్థానికంగా టైడీపీ మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ డైరెక్షన్లు నడుస్తున్నాడు తొండూరు పోలీస్ స్టేషన్లో మలేల గ్రామానికి చెందిన పెద్ద గోపాలను యువకుడిపై స్వయంగా ధర్జనం చేశాడు ఏఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉండగా వారి సమక్షంలోనే చలరేగిపోయాడు ఓ చెరువు కేసులో ఇదే తొండూరు మండల ఎలక్ట్రికల్ అధికారులను బెదిరించాడు శ్రీకాళహస్తిలో ఓ స్థల వివాదం సెటిల్మెంట్లకు వెళ్లి ఓ వర్గం వారిని తీవ్రంగా హెచ్చరించాడు ఈ మేరకు అక్కడ కేసు కూడా అమేదైంది ఎరగొంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్ తదితర వ్యవహారాలలో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నాడు టీడీపీ నేత బ్రీఫింగ్ ఇస్తే దస్తగిరి ఎల్లో మీడియా పాఠం అప్పచెప్పే పనిలో నిమగ్నమయ్యాడు ఇంత ఫలితంగా బీటెక్ రవి నుండి ఎప్పటికప్పుడు భారీగా డబ్బు అందుతుంది లింగాల మండలానికి చెందిన నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి సింహాద్రిపురం మండల వాసి బీటెక్ రవి తెర వెనుక మంత్రాంగం ద్వారానే దస్తగిరి అప్రోవగా మారడం కోసమేరు